నాలుగున్నర సంవత్సరాలు అవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. నాలుగున్నర ఏళ్ల క్రితం విజయవాడలో ఏదైతే స్టేడియంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశాడో అదే స్టేడియంలో నిన్న వాళ్ళ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టాడు. అనేక రకాలుగా బోటకపు మాటలు అబద్ధాలు బొంకాడు. విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తున్నానని చెప్పి అందించానని చెప్పి చెప్పాడు. ఇంకా ఏవేవో వాళ్ళ కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడాడు. మాట్లాడుతూ చంద్రబాబు గారి అరెస్టు తనకేం తెలీదు, తను లండన్లో ఉన్నాను, ఇక్కడ ఆయన ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఒక వెకిలి నవ్వి నవ్వాడు. వెకిలి చేష్టలు పిల్ల చేష్టలు చూస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకి తగునా అని చెప్పి అనిపిస్తూ ఉంది. అసలు ఇతనికి ముఖ్యమంత్రి అనే విషయం అతను గుర్తుందా? 45 ఏళ్ల రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో అరెస్ట్ కాబడ్డాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రేనా? ఇతనికి పిచ్చెక్కి పిచ్చివాడికి అధికారం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి రాజ్యాంగపరంగా ఆలోచించినా కూడా మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్ అయితే అధికారానికి దూరంగా పెట్టాల్సిందే. మరి ఈ ముఖ్యమంత్రికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలియదంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉండి ఉంటాడని నేను అనుకోవట్లా. ఆ సద్దల రామకృష్ణారెడ్డి చూస్తున్నాడా, మరి ఎవడు చూస్తున్నాడో అడిగి కనుక్కోవాలి, ప్రజలకు కూడా తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నాకు తెలియదు, నేను లండన్లో ఉన్నానంటే అసలు ఇతను ముఖ్యమంత్రి కాదు, పనికిరాడు ముఖ్యమంత్రిగా, ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ ఎత్తుకెళ్ళిపోవటాలేందో, మరి ఇతను ఎప్పుడో 11.5 సంవత్సరాల క్రితం సిబిఐ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, 16 నెలలు జైల్లో ఉంచారు, 43,000 కోట్లు అడ్డగోలుగా దోచుకున్నాడని చెప్పి 12 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు వేశారు ఇతని మీద, 16 నెలలు బెయిల్ రాలా, అప్పుడు ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు కేంద్ర సంస్థలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థలు అవన్నీ, సిబిఐ సిఐడి సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది ఆడుతూ ఉన్నారు, ఆడుతూ ఉంటారు. మొదటి నుంచి ఇదే పరిస్థితి వాళ్ళు చేస్తూ ఉంది. ఇవాళ ఇదో పెద్ద విచిత్రమేం కాదు, వాళ్ళు అరెస్ట్ చేసింది వీళ్ళకి తెలియదని చెప్పి చెప్తా ఉన్నాడు ఇతనికి తెలియదని అంటూ మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఏముందిలే విశ్వసనీయత లేని మనిషి అంట, చాలా పెద్ద మాట మాట్లాడాడు. ఆయన జైల్లో ఉంటే బయట ఉంటే ఏంటిలే విశ్వసనీయత లేని మనిషి అని. విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా? నీకు ఏమాత్రం సిగ్గు లజ్జ మాన మర్యాదలు లేనటువంటి వ్యక్తి నువ్వు. నీ తండ్రి చావును అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లో స్థిరపడ్డావు, ముఖ్యమంత్రి అయ్యావు. నీ తండ్రి చనిపోయినప్పుడు మాకు తెలుసు, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ప్రజలుగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎవరి మీద కనెట్టావు నీ తండ్రి చావుని? రిలయన్స్ వాళ్ళు చంపించారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ పెట్రోల్ బంకులు, రిలయన్స్ మార్ట్లు మొత్తం పగలగొట్టించావు అక్కడికక్కడ, నానా రబ్స్ సృష్టించావు ఉమ్మడి రాష్ట్రంలో. రిలయన్స్ అంబానీలు చేపించారు నీ తండ్రిని హత్య అని చెప్పావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు పెట్టినటువంటి కేసులు, వందలాది వేలాది కేసులన్నీ కూడా నువ్వు ఇటీవల కాలంలో నువ్వు అధికారంలోకి వచ్చినాక రిలయన్స్ మార్ట్లు కానీ, రిలయన్స్ పెట్రోల్ బంకులు, డీజిల్ బంకులు పగలగొట్టిన కేసులు, నీ కార్యకర్తల మీద ఉన్న కేసులు ఎత్తేపించుకున్నావు. అదే రిలయన్స్ అంబానీలకి
నువ్వు నీ శ్రీమతి వాళ్ళ దంపతులకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి పరిమళ నత్వానికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్కి రాజ్యసభ సీట్ ఇచ్చావు. సిగ్గుంది, అసలు మనిషివేనా? విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు చెప్పావు పోని తర్వాత, ఆ రోజు నేను తప్పు చేశాను, రిలయన్స్ వాళ్ళు కాదు మా నాన్న చంపించిందని. మరి ఆ రోజు రిలయన్స్ వాళ్ళు చంపించారని మాట్లాడావు కదా. పరిమళత్వాన్ని వైస్ చైర్మన్ రిలయన్స్ గ్రూప్కి అంబానీ వాళ్ళు చెడితే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకి ఏ విధంగా ఇచ్చావు రాజ్యసభ? ఆంధ్రప్రదేశ్లో వచ్చిన రాజ్యసభ ఖాళీల్లో నువ్వు వాళ్ళకి అమ్ముకున్నావు. నువ్వు నీకు లాబింగ్కి పనికొస్తారని చెప్పి నీకు రేపు నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులకి కేంద్రంలో ఒక లాబింగ్ చేసుకోవడానికి కానీ నీ అక్రమ సంపాదనకు కానీ ఏదన్నా వాళ్ళని అడ్డం పెట్టుకోవడానికి ఉపయోగపడతారని చెప్పి వాళ్ళని పెట్టుకున్నావు. నువ్వు అదానీలు రాష్ట్రాన్ని దోచిపెడతా ఉన్నావు. ఈరోజు కూడా గంగవరం పోర్టు అమ్మేసావు వాళ్ళకి, కృష్ణపట్నం పోర్టు అమ్మ వాళ్ళకి అప్పచెప్పావు. అనేక రకాల భూములు వేలాది ఎకరాలు అదానీలకు కట్టబెడతా ఉన్నావు. ఈ రాష్ట్రంలో వ్యాపారాలను కూడా అదానీలకి పరం చేస్తూ ఉన్నావు. ఇటీవల కాలం కూడా నువ్వు లండన్ వెళ్ళే ముందు కూడా అదానీలు వచ్చిపోయారు నీ దగ్గరికి. నువ్వు విశ్వసత నీ గురించి మాట్లాడతావా? విశ్వసత నీయత, నీ చెల్లి తల్లి ఎక్కడున్నారో నీకు తెలియదు, నీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో తెలియదు, నువ్వు వదిలిన బాణం షర్మిల కనపడదు, నీ ఇంట్లో ఉండదు విశ్వసనీయత. మరో చెల్లి సునీతారెడ్డి అసలు ఈ రాష్ట్రంలో నాకు రక్షణ లేదని చెప్పి ఆ అమ్మాయి పారిపోతా ఉంది, భయపడిపోతూ ఉంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మీద నమ్మకం లేక వాళ్ళ తండ్రిని నువ్వు గొడ్డలతో నరికిచ్చినటువంటి కేసు సిబిఐకి ఇవ్వమని చెప్పి కోర్టుకు పోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. పాపం భయపడి వణికిపోతూ ఉంది నీ దెబ్బకి. నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావా? 25 మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పావు. మెడలు ఉంచుతున్నావు మోడీ షా దగ్గర, కాళ్ళ దగ్గరికి నీ మెడ వంగుతూ ఉంది వెళ్ళినప్పుడల్లా. నీ కేసుల కోసం, నీ కేసులు విచారణ ముందుకు సాగకుండా రక్షించుకోవడం కోసం నీ విశ్వసనీయతని అక్కడ తాకట్టు పెట్టుకుంటా ఉన్నావు, రాష్ట్ర ప్రజల కోసం కాదు. 22 మంది లోక్సభ సభ్యులను ఇచ్చారు, 8 మంది రాజ్యసభ సభ్యులు, 30 మంది ఎంపీలు ఉన్నారు నీ దగ్గర. ఏం చేస్తా ఉన్నావు? నీ స్వప్రయోజనాల కోసం వాళ్ళని అక్కడ తాకట్టు పెడతా ఉన్నావు. నువ్వు విశ్వసనీయత గురించి చెబుతావా? 98% హామీలను నెరవేర్చారని చెబుతావా? సిగ్గుందా దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్న పెద్ద మనిషివి? మద్యం వ్యాపారం కూడా నువ్వే చేస్తూ ఉన్నావు, డిస్టిలరీస్ మొత్తం కూడా నువ్వు హస్తగతం చేసుకున్నావు, నాసిరకం మద్యం తయారు చేసి నువ్వే అమ్ముతా ఉన్నావు. 1000 కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు మద్యం ఆదాయం నువ్వు సంపాదిస్తూ ఉన్నావు డైరెక్ట్గా. నువ్వు డీబీటీ ప్రజలకు ఇస్తానంటున్నావు, ప్రజలకు ఇచ్చేది బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఎంత నువ్వు ఇస్తుంది ఎంత? ఈ డీబీటీ మాత్రం నీ ఇంటికి చేరుతా ఉంది సాయంత్రానికి మద్యం మీద వచ్చే ఆదాయం. మద్యం మీద ఆదాయం డైరెక్ట్గా నీ ఇంటికి చేరుతూ ఉంటుంది, ఇసుక మీద వచ్చే ఆదాయం నీ ఇంటికి చేరుతూ ఉంటుంది. మొత్తం 1,00,000 కోట్లు నువ్వు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మద్య నిషేధం ఈ విధంగా తుట్లు పడిచి నాశనం చేశావు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి యువతకిని మభ్యపెట్టి నువ్వు 2,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేసావో చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. యువతను మత్తుకి బానిసలు చేసి మత్తులో జోగేటట్టు చేస్తూ ఈ రాష్ట్రాన్ని గంజాయికి, అదేవిధంగా మాదక ద్రవ్యాలకి హబ్గా తయారు చేసినటువంటి పనికి మాలిన ముఖ్యమంత్రి నువ్వు. ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు వారంలో చేస్తానని చెప్పావు, 4.5 సంవత్సరాలు అయింది. ఈ రోజున వాళ్ళని నట్టాట ముంచినటువంటి ముఖ్యమంత్రి నువ్వు. నువ్వు మాట్లాడతావా? అమరావతి నిర్మాణాన్ని అడ్డగోలుగా చంపేశావు, పోలవరం నిర్మాణాన్ని 1% కూడా ముందుకు తీసుకెళ్ళా, మొత్తం నాశనం అయిపోతా ఉన్నాయి నీ హయాంలో. నువ్వు విశ్వసనీయత గురించి మాట్లాడతావు, నీ విశ్వసనీయత ప్రజలు నమ్ముతా ఉన్నారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషిని జైల్లో పెట్టి వికృతానందం పొందుతూ ఉన్నావు, సునకానందం పొందుతూ ఉన్నావు. ఇవాళ నీకు ఖచ్చితంగా దీనికి ఇంతకింత అనుభవిస్తావని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా.
చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వచ్చిన రోజు అనుకున్నావు జైల్లో పెట్టాలని. ఏ విధంగా అన్నా? ఎందుకంటే నువ్వు 16 నెలలు నువ్వు జైల్లో ఉండొచ్చావు, 10 ఏళ్ళైంది నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి. ఇంతవరకు ఆ కేసు ఒక్క అంగుళం ముందు నడవదు, ఒక్క కేసు కూడా. కేసు విచారణ మొదలైతే జైలుకి వెళ్తావు, మళ్ళీ శాశ్వతంగా జైలుకి వెళ్తావు. ఇవాళ అధికారం పోయినా కూడా మరుక్షణం ఎవడన్నా అధికారం పోతే రాజకీయ నాయకుడు ఇంటి దగ్గర ఉంటాడు, ప్రతిపక్షంలో ఉంటాడు. నీ పార్టీకి ఒక యంత్రాంగం లేదు, ఫౌండేషన్ లేదు, పేకమేళ్లా కూలిపోద్దు నీ పార్టీ. నువ్వు శాశ్వతంగా జైలుకి పోతావు, అది నీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు నువ్వేం చేయలేవు.